నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో విస్తరించిన అద్దంకి నార్కెట్పల్లి దారిని రోడ్డు రవాణా శాఖ అధికారి ఈఎన్సీ మధుసూదన్ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి రహదారిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల కాలంలో మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. స్పందించిన సంబంధిత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టణంలో 4 ఫ్లైఓవర్ నిర్మాణానికి సముఖత వ్యక్తం చేస్తూ నిధులను విడుదల చేసిందని అన్నారు. అది తక్కువ కాలంలోనే 4 ఫ్లైఓవర్లు నిర్మించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. వీటితో పాటు వేములపల్లి దామరచల్ల మండలాల్లో సర్వీస్ రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఈ ఫ్లైఓవర్స్ అయిపోయేదాకా మనందరం ఇదే కట్టుబాటుకుండి ఈఎన్సీ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, కమిషనర్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఆర్ఎండ్బిఈ కావచ్చు, మనందరం ఇదే కలిసికట్టుగా ఉండి ఇది అయిపోయేదాకా మనందరం ఈ ఫ్లైఓవర్స్ అన్నీ అయిపోయి యాక్సిడెంట్ల నివారణను కనుక మనం కట్టడి చేస్తే మనకి ఎంతకన్నా సంతోషకరం వార్త అయితే ఏది ఉండదు అనుకున్నా నేను. దయచేసి వీళ్ళను తొందరగా మేము ఎట్లయితే ఎండబడుతున్నామో ఈఎన్సీ గారు కూడా దీన్ని చాలా ముఖ్యం అనుకునే దీన్ని మీ పరిధిలో ఉన్నంత వరకు తొందరపడి వీళ్ళున్నంత తొందరగా దీన్ని శంకుస్థాపన చేసే విధంగా కూడా ప్రయత్నించాలా. పేపర్ వర్క్ ఏది ఉన్నా కానీ మంత్రి గారితో కూడా ఇప్పుడు ఫోన్లో కూడా మీరు మాట్లాడారు కాబట్టి దయచేసి వీళ్ళున్నంత మా తరపు నుంచి ఏదన్నా కావాలన్నా ఏదన్నా పేపర్ కావాలన్నా మేము కూడా ఇస్తాం, మేము రెడీగా ఉన్నాం అందరం. ఏదైనా ల్యాండ్ ఎక్విజిషన్లో కానీ ఆర్డీఓ గారు కానీ డిఎస్పీ గారు కానీ అందరం కలిసి దీన్ని వీలున్నంత తొందరగా ఈ 4 ఫ్లైఓవర్లను కనుక మనం కట్టుకుంటే చాలా వరకు ప్రమాదాలు తగ్గిపోతాయి, ఊళ్ళో వాళ్ళు కూడా అందరూ గర్విస్తారు. దాంతోపాటు ఈరోజు ఇంత పొద్దున్నే ఈ కార్యక్రమం పెట్టి మీరందరూ సహకరించినందుకు ప్రతి ఒక్క ఆఫీసర్కి ధన్యవాదాలు. అలాగే మా మీడియా మిత్రులు కూడా ఇది ఫస్ట్ టైం అనుకుంటే మేము మీటింగ్ పెట్టడం ఆఫీసులో ఇంత పొద్దున్నే రమ్మన్నందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎట్టి పరిస్థితులలో విత్తిందా అంటే అతి తక్కువ కాలంలో దీన్ని పూర్తి చేయడానికి మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తామని మీ అందరికీ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.